हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो पोटलकाय पेसरपप्पु फ्राई सिंपल गा टेस्ट एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चेसि चूपिस्तानु। मुंदुगा पोटलकाय फ्राई प्रिपेर चेसुकोवडानिकि इक्कड ओक लेत पोटलकाय तीसुकोनि वाटिनि चिन्न मुक्कलुगा कट चेसुकोनि पेट्टुकुन्नानु। ఈ విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకొని ఈ పొట్లకాయ ముక్కల్ని చేత్తో ఈ విధంగా నలుపుకొని కొద్దిసేపు ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కల్ని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి। సేపు పొట్లకాయ ముక్కల్ని వాటర్లో ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కల్ని వాటర్ లేకుండా చేత్తో పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు పొట్లకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకొని ఆ ప్రాసెస్ చూద్దాం। స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। అలాగే హాఫ్ కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు వేసుకొని వేగించుకోవాలి। ఈ తాలింపు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి। ఇక్కడ నేను పెసరపప్పును 10 నిమిషాల పాటు నానబెట్టుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను। ఈ పొట్లకాయ ఫ్రైలో పెసరపప్పును ఇలా నానబెట్టుకొని వేసుకుంటే పొట్లకాయ ఫ్రై కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది। పెసరపప్పు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలను బాగా వేగించుకోవాలి। ఈ పెసరపప్పు ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి। ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను కూడా వేసుకోవాలి। ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పొట్లకాయ పెసరపప్పు ఫ్రై రెడీ అవుతుంది। ఇలా చేసుకుని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు వారానికి 1-2 సార్లు అయినా సరే పొట్లకాయను మన ఆహారంలో తీసుకోవటం చాలా మంచిది। ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।